21 ప్రాబ్లం అయి కదా. మీకు డౌట్ ఎక్కడ వచ్చిందమ్మా? ప్రాబ్లమ్ లేదు, మీరు సాల్వ్ చేశారా? రిమైనింగ్ సాల్వ్ చేశారు, ఏ ఫార్ములేషన్ చేశారు? కొంచెం గట్టిగా మన క్వశ్చన్ అసలు ఏమి ఇచ్చాడు చెప్పండి ఒకసారి. క్వశ్చన్ వచ్చింది 21, ఇలస్ట్రేషన్ 21. ఇప్పుడు మనం ఒక ఎక్స్ అమౌంట్, మనకి అమౌంట్ ఎంతో తెలియదు, ఒక ఎక్స్ అమౌంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా ఇవ్వాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో తెలియదు, కానీ 5.5 ఇయర్స్లో సపోజ్ నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, 5.5 ఇయర్స్ 200 రూపీస్ అయింది, అది ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అయిందో మనం కనుక్కోవాలి. ఎందుకంటే కనుక్కోవాల్సింది ఎందుకు వేసే ఫామ్ లేదు, ఫామ్ ఎందుకు వేసే అక్కడ ఇచ్చారు సార్, మేము వేసాం సార్. మామూలుగా మనం ఇష్యూస్ ఫామ్ ఏంటి? పీడిఎల్ 100 కదా, సింపుల్ ఇంట్రెస్ట్ ఇది కూడా మనకి ఇచ్చింది ఏమి ఇచ్చారు? సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాం. సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తే ఒక ఎక్స్ అమౌంట్ 2x 5.5 లో వచ్చింది, అది ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. సో ఇప్పుడు మనకి ఏంటి ప్రిన్సిపల్ అనేది ఎక్స్ కింద తీసుకుంటే ఎలా జూమ్ దట్ P is equal to X. అప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది? టోటల్ అమౌంట్ 2x, 2x. ఇలా తీసుకున్నా రాలేదు అనేది, ఇలా చేసినా రాలేదు, ఇలా ఎజ్యూమ్ చేసుకున్నా చేసేవా. ఇప్పుడు ట్రై చేయండి. ఇక్కడ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లో మనకి ఏదైనా అమౌంట్ పీ ఒకటే ఉంది కదా. ఇప్పుడు మనం పీ అంటే ఏ వాల్యూ తీసుకోవాలి? ఇక్కడ ఎక్స్ తీసుకుంటాం. ఆర్ అంటే ఐ అండి, ఐ అంటే 5.5 లాగా, ఐ అంటే ఏంటి? టీ అంటే కదా 5.5, ఐ వాల్యూ ఏం తీసుకుంటారు సార్? మనకి ఇదంతా ఉంది సార్, డైరెక్ట్ ఫార్ములా కావాలంటే ఇన్ కేస్ ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఫార్ములా చేయాలంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ ఆర్ అంటే టీ అంటే డైరెక్ట్ 100 వేసుకున్నాం కదా, పై నుంచి తీసుకోవాలి 5% ఇస్తే. 5% ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం మెన్షన్ చేసి ఉంటే ఆల్రెడీ ఇప్పుడు 100 తీసుకుంటున్నాం కదా, 100 డివైడెడ్ బై 100 తీసుకోకపోతే డైరెక్ట్ తీసేసుకోవాలి, డివైడెడ్ బై 100 తీసుకుంటే డెసిమల్స్లో తీసుకోవాలి. మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఇలాగే తీసుకోండి, ఇదే బెటర్ మీరు 5 బై 100 అండి, ఇలాగే తీసుకోండి. మీరు కన్వర్షన్ చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ డైరెక్ట్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫార్ములా యూస్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ 1 ప్లస్ ఆర్ పీ డివైడెడ్ బై 100
అలా ఇప్పుడు మనకి తెలిసిన ఫామ్ ఏంటి, పీటీఆర్ బై హండ్రెడ్ కదా, దాన్ని విషయ ఈ ఫార్ములాలో నేను మళ్ళీ చెప్తాను, రెండు ఫార్ములాలో ఏది బెటరో నేను చూస్ చేసుకోండి. సో మనకి ఈ పాయింట్ ఉండొచ్చు సార్, 2p = p + p × r × t/100 అంటే ఏంటి? ఇక్కడ మనకి 2p అంటే ఏంటి చెప్పండి, అమౌంట్ అంటే a = 2p కదా. మనకు తెలుస్తుంది ఏంటి, a = principal + interest. ఇక్కడ రాసింది అదే కదా, అంటే కొంచెం చదువుతున్నారు మీరు ఈ పాయింట్ చూడండి, ఏ అంటే 2p, పి అంటే పీనే, సారీ అంతే కదా. ఇంట్రెస్ట్ అంటే ఏంటి, అదే కదా మరి ఇక్కడ రాసింది, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి, ఎప్పుడు కూడా రావట్లేదు. సింప్లిఫై చేయలేదు అంతే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న 2p ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ p ఉంది, ఆ p వస్తే ఏమవుతుంది, మైనస్ కదా, మరి 3p ఎలా అవుతుంది, p = మనకు r వాల్యూ ఎంత, r వాల్యూ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, క్వశ్చన్ చేసే ముందు క్లారిటీ ఉండాలి. మనం 100 రకాలు ఎత్తి పడుతారు ఇదే క్వశ్చన్ ఎగ్జామ్, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఎగ్జామ్లో ఫైనల్ పేజ్లో రఫ్ పట్టి స్పేస్ ఇస్తారు, ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆయేసుకోండి, p = r = t. మనం అక్కడ కన్ఫ్యూజ్ అయితే తెలిసిన బిట్లు కూడా పోతాయి, మనకి ఎక్స్ట్రా మార్క్ రాకపోగా నెగిటివ్ మార్క్, నెగిటివ్ మార్కింగ్ ఉందో సీఎం లేదు ఫర్గట్ రాస్ట్. ఇక్కడ సీఏ వాళ్ళు ఎవరు మీలో ముస్టింగ్ చేస్తుంటే ముగ్గురు సీఎంనా, వీళ్ళు ఎంతమంది ఉన్నారు అవుతుంది. ఆఫ్టర్ యాక్చువల్గా సార్ కాల్ చేశారు, సీఏ వాళ్ళు కూడా ఉన్నారు అని, సిఎస్ఈ బోర్డు రాస్తుంది. ఒకసారి కంపేర్ చేసుకో, నీకు సిఏలో కూడా ఏమైనా సిలబస్ ఎక్స్ట్రా ఉంది అనిపిస్తే, నేను రెండు నేను ఆల్రెడీ వెరిఫై చేసి చెప్తున్నాను, ఇన్ కేస్ నేను ఎక్కడైనా మిస్యూజ్ అయితే, మిస్టేక్ అయితే నువ్వు నాకు కనిపించు. ఓకేనా, ఇది సాల్వ్ చేశారా, ఫైవ్ పాయింట్ 100 కాదమ్మా చేయాల్సింది. అక్కడ మనకేముంది, 1 = నేను సింప్లిఫై చేస్తున్నాను, నేను చేయకుండా మీరు చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వస్తే మీ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. అందుకే నేను మ్యాథ్స్ సాల్వ్ చేద్దాం ట్రై చేయండి, మీతో చేపిస్తే ట్రై చేస్తాను. మనకున్న ఈక్వేషన్ ఏంటి, 2p = p + pTr/100. అవునా, ఈ p వచ్చేస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది, సో ఇక్కడ p అవుతుంది, p = pTr/100. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఫస్ట్ ఏం చేయాలి మనం, ఇక్కడ ఉన్న పి, ఇక్కడ ఉన్న పి క్యాన్సిల్, ఎందుకు చేసాం క్యాన్సిల్, సేమ్ రెండు న్యూమరేటర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీక్వల్ అవుతాయి, ఇటు పక్కన వస్తే డివైడెడ్ బై అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, tR/100 = ఏముంటుంది, పి క్యాన్సిల్ అయిపోతే 0నా, పి క్యాన్సిల్ అయిపోయింది ఏముంటుంది, తప్పైనా పర్లేదు నాకు ఆన్సర్ కావాలి, ట్రై చేయండి.
పి క్యాన్సిల్ అయిపోయింది కదా, 1 ఉంటుంది అంతే కదా, పి 1 సార్ పి అనే. మరి దానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకోవాలి చెప్పండి, పిఆర్ బై 100 ఈక్వల్ టు 1. ఇది సింపుల్ గా చేస్తారా మనం? టిఆర్ బై 100 ఈక్వల్ టు 1 అంటే టిఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? లో 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 ఏం ఉత్తేజం, ఇటు పక్కన డివిజన్ కదా ఉన్నది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డివిజన్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకుంటే ఏమవుతుంది? మరి 1 × 100 కూడా క్యాన్సిల్ చేయాలా? టిఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? టిఆర్ ఈక్వల్ టు 100. మనకు ఇచ్చిన వాల్యూ ఏంటి? ఆర్ ఆర్ అని ఇచ్చింది. ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది ఏంటి? టిఆర్ ఈక్వల్ టు 100 అయితే ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? 100 బై టి అంటే ఎంత? ఫస్ట్ చేయండి, ఆన్సర్ ఎంత? ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్వశ్చన్ అర్థం చేసుకుని మనకి ఆన్సర్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి 100 మెథడ్స్ ఉంటాయి. ఈజీస్ట్ వే మనం విషయం చేసుకుంటే ఎగ్జామ్లో మనకు టైం మిగులుతుంది. 3 అవర్స్లో 100 ప్రాబ్లమ్స్ చేయాలంటే బేసిక్గా అవ్వదు. ఇదే ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు, కానీ దానికి ఒక 3 to 4 మినిట్స్ పోతుంది. బిట్ ఒక బిట్కి 3 to 4 మినిట్స్ పోతే మిగతా బిట్లను ఎప్పుడు చేస్తాం? ఇంకా ఇది ఈజీ చాప్టర్. మనకి ముందు ఇంకా ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి, ప్రాబబిలిటీ ఉంటుంది, పర్ముటేషన్ కాంబినేషన్స్ ఉంటాయి, దానికి చాలా టైం పడుతుంది. ఈజీయెస్ట్ ప్రాబ్లమ్స్ అండి, 30 సెకండ్స్లో అయిపోవాలి క్వశ్చన్ చూడడానికి. ఇక్కడ వచ్చే ఆన్సర్ మనకి ఎవరికైనా ఇంకా డౌట్ ఉంది ప్రాబ్లంలో? నేను నిన్న క్లియర్గా చెప్పలేనా, మనం యూజ్ చేసిన ఒకటే ఫార్ములా. నేను చెప్పిన మొత్తం మీద ఈ చాప్టర్ మొత్తం నాకు చేసి రెండే ప్రాబ్లమ్ చెప్పాను, రెండే ఫార్ములా చెప్పాను. ఐ ఈజ్ కోల్డ్ పీడిఆర్ బై 100 ఇంట్రెస్ట్ కనుక్కోవాలండి, అమౌంట్ ఈజ్ కోల్డ్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నా ఫార్ములా చూసేనా? అవునా సార్, మీరు సాల్వ్ ఏ ఫార్ములా యూజ్ చేసాను సార్ చెప్పు. నేను ఫాలో చేసింది ఆ ఫామ్లో కాదు కదా, ఇంకో ఫామ్లతో చేసి. ఓకే, ఎక్కువ ఫామ్లో మనం తెలుసుకునే కొద్దీ మనకు వచ్చిన ఫామ్లతో చేయగలం లేదో చూడు, అది రాకపోతే అప్పుడు వేరే ఫామ్లో చేయాలి. ఎక్కువ ఫార్మ్లో మనం తెలుసుకున్నాం అంటూ దీనికి ఈ ఫామ్లో అప్లై చేయాలా, ఆ ఫామ్లో అప్లై చేయాలా, ఈ ప్రాబ్లం ఆ ఫామ్లో ఇష్యూ అనేది చేసింది చెప్పు. క్వశ్చన్ మార్క్ క్లారిటీ, మ్యాక్స్ క్లారిటీ ఉండాలి. ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ కాదు, వాళ్ళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫిల్ చేసి మండే నుంచి యాన్యుటీ మొదలు పెడదాం. మీ ఫ్రెండ్స్ని మానద్దని చెప్తాను క్లాస్, యాన్యుటీలో కంటిన్యూస్ మిస్ అయితే మళ్ళీ ఎక్కదు, మళ్ళీ అడిగితే నేను చెప్తాను. కానీ పద్దాక స్కిప్ చేసుకున్న పోతే మన సిలబస్ అవ్వదు, మీకు టైం సరిపోవాలండి రివిజన్. సో రివిజన్ క్లాసెస్ కూడా తీసుకుంటాను కుదిరితే, లేదంటే ఇక్కడ కాంటాక్ట్ చూసాం. అరే ప్రాబ్లం చేస్తారా? 22 చేయండి, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ బై బై చెప్తాను. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోమన్నారు చెప్పు చేసు. క్వశ్చన్ ఏమి ఇచ్చారు? కూర్చో కూర్చో, పర్లేదు కనుక్కోమన్నదండి చెప్పు ఫస్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కానీ ఏం కనుక్కోమన్నాడు, దానికి రిలవెంట్ డేటా ఏమి ఇచ్చారు, ఈ రెండు చూడండి. ఓకేనా, ఏం కనుక్కోమన్నారు, ఇప్పుడు డేటా ఏమి ఇచ్చారు చెప్పు మనకి. చెప్పు చెప్పు బేసిక్గా ఫస్ట్ పాయింట్ అది. కదా అంటే ఒక 1200 రూపీస్ 1560 అయింది, ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో 10% ఇంట్రెస్ట్. టైం పీరియడ్ అంతా ఇవ్వాలా అంటే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి ఫస్ట్ పాయింట్కి?
మన 1200 ఏంటి, మనం ప్రిన్సిపల్ కనుక్కోవాలంటే ఇక్కడ ఇచ్చిన 1200 ఏంటి, 1200 ఏంటి తల్లి, 1560 ఏంటి, 10% ఏంటి, మనం కనుక్కోవాల్సింది ఏంటి, కనుక్కోండి మరి, కనుక్కున్నారా మరి, చేశారా? ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్ పాయింట్ వరకు సాల్వ్ చేయి, సెకండ్ పాయింట్ నేను చెప్తా. ఫస్ట్ పాయింట్ మనకి ఇచ్చింది ఏంటి చెప్పు, 1200 ఏంటి, 1560 ఏంటి, 10% మనకు కనుక్కోవాల్సింది ఏంటి, మన దగ్గర టైం కనుక్కోవాలి, టైం కనుక్కోండి. ఇప్పుడు మనకి సెకండ్ పాయింట్ కనుక్కుంటాకి ఫస్ట్ పాయింట్ మన హింట్, ఓకేనా, ఆ హింట్ యూజ్ చేసుకుని సెకండ్ పాయింట్ కనుక్కోవాలి మనం, కనుక్కోండి. నేను సాల్వ్ చేయలేదు ఈ ప్రాబ్లం, నేను ఇంకా ఆన్సర్ కూడా చూడలే. నేను అనుకుంటాం 3 ఇయర్స్ అనుకుంటున్నా, చూద్దాం ఆన్సర్ 3 ఇయర్స్. వచ్చిన ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయడం బుక్ లో పని లేదు సార్. అంటే బి ప్లేస్ 1200 పెట్టాము, టి ప్లేస్ 1000 పెట్టి 10% 10 వేస్తాం సార్, డివైడెడ్ బై 100 వేస్తాం. ఇప్పుడు ఇటు పక్క మనకి ఏమంటారు, 360 ఇక్కడ 1200 ఇంటూ 10 ఉంటుంది కాబట్టి 1000. ఇప్పుడు మళ్ళీ నేను కింద తీసుకెళ్తే ఆ 36000 డివైడెడ్ బై 1000 చేసి 3 వస్తుంది, అది కండిషన్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇచ్చిన పాయింట్ లో ఫస్ట్ ఇచ్చిన క్లూలో ఈ క్లూలో ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత చెప్తున్నాను, ఓన్ ఇంట్రెస్ట్ అమౌంట్ అడిగాను నేను, అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ అడిగాను నేను, ఇంట్రెస్ట్ అమౌంట్ 360 కదా, 1200 మీద నాకు ఒక 360 రూపాయలు వడ్డీ వచ్చిందబ్బా, పేమెంట్ తెలియదు 10% ఇంట్రెస్ట్కి కదా, 10% ఇంట్రెస్ట్ సంవత్సరానికి అంటే ఎంత వస్తుంది మనకి, 120 రూపాయలు వస్తుంది సంవత్సరానికి, 120 రూపీస్ అంటే 360 రావాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది, చూసావా వచ్చిందా. ఇప్పుడు మా సెకండ్ పాయింట్ కనుక్కోండి, సెకండ్ పాయింట్ కనుక్కోవాల్సింది ఏంటి, ఇప్పుడు మనం కనుక్కోవాల్సిందండి, కనుక్కోండి. అర్థం అవట్లేదమ్మా, మనం అడగాలి కదమ్మా, అడగాలి కదా, ఏ పాయింట్ అర్థం కాలేదు చెప్పు, ఫస్ట్ పాయింట్ అర్థం కాలేదు, మిగతా చేయండి నేను అర్థంలో చెప్తాను. మన ఫామ్లో చేసింది ఏంటి ఇంట్రెస్ట్ అంటే, ఆ ఫామ్లో రాసావు 20% రాసావు, మనకి ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత,
360 కదా, ఐ ఈజ్ ఈక్వల్ టు 360 కదా సార్, ఐ ప్లస్ 360 సబ్స్టిట్యూట్ చేయ, పి వాల్యూ ఎంత కదా సార్, టి తెలీదు, ఆర్ ఎంత కదా సార్, 10/100 రైట్, సబ్స్టిట్యూట్ చేయండి, పి వాల్యూ ఎంత వచ్చింది, మనకి అంతేనా ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత 360 రూపీస్ కదా, ఇది కూడా పి వాల్యూ ఎంత, పి వాల్యూ ఎంత, ఆర్ వాల్యూ ఎంత, 10/100. ఇప్పుడు టీ వాల్యూ మనం కనుక్కోవాలంటే 360 to 100 ఎంత, 1 చేస్తే ఏమైంది 360 into 100 ఇస్ ఈక్వల్ టు 1200 into 10 into t, అంటే 1200 into 10 ఎంత, 1200 into 10 ఎంత, 2 0s ఉన్నాయమ్మా, ఇక్కడ 0 నుంచి అయిపోయింది, 12,000 అయింది, 12,000 ఇక్కడ ఉన్నది ఏంటి, ఇప్పుడు మనకి 36,000 ఈజ్ ఈక్వల్ టు 12,000 టీ అవుతుంది. టీ వాల్యూ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, ఈ బేసిక్స్ తెలుసా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైనస్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది, తీసుకొస్తే ఇటు మల్టిప్లికేషన్ ఉంటే డివిజన్, ఇటు డివిజన్ ఉంటే, ఇప్పుడు మనకి టీ వాల్యూ కనుక్కుంటున్నాం, టీ వాల్యూ పక్కన ఇక్కడ పక్కన 12,000 ఏమవుతుంది మల్టిప్లికేషన్లో ఉంది, నేను రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలనుకుంటున్నాను, అటు మల్టిప్లికేషన్ ఉంటే ఇటు పక్కన ఏమవుతుంది, ఏంటి చెప్పేం కాదు తప్పైనా నేనేమన్నా, నువ్వు ట్రై చేస్తే చాలా చెప్పు, అంతే ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు 36,000 డివైడెడ్ బై 12,000 అంతేనా, అంత చేస్తే ఎంత, 3 0s 3 0s క్యాన్సిల్ అయిపోతే 1612 ఎంతమ్మా, 9 times అంతేనా, అంతేనా సబాష్, 12 3s ఏంటమ్మా, 1 times చెప్పాను, 36 మాకు అక్కడ వరకు కావాలి కదా, అంటే ఇప్పుడు టీ వాల్యూ ఎంత, 36 డివైడెడ్ బై 12 ఉందిగా, ఈజీ కూడా మనకి ఎంత అమ్మా, 36 డివైడెడ్ బై 12 టేబుల్ 36 ఎంత ఉంది కాదు, 3 అంటే టీ వాల్యూ ఎంత అయిపోయింది, టైం ఎంత మనకి 3 ఇయర్స్, ఫస్ట్ పాయింట్ ఆన్సర్ అయిపోయింది, అర్థమైందా, నిన్న క్లాస్ మిస్ అవ్వకుండా ఉంటే బాగుండేది, ఏం చేయలేను ఎంత బాగుపోతే ఏం చేస్తుంది కానీ, అర్థమైందా, మళ్ళీ అడుగుతాను నీకు అర్థమైతే నేను ముందు స్టెప్ వెళ్తా, నాకు 100% సిలబస్ అయిపోయింది కానీ స్టూడెంట్స్ ఏం అర్థం కాలేదని నాకు తెలియలేదు, నాకు కావాల్సింది మీరు అందరూ 60+ కొట్టాలి, మ్యాథ్స్ కొడతారు, అర్థమైంది, సెకండ్ పాయింట్ కనుక్కున్నారు అందరూ, ఫస్ట్ పాయింట్ అర్థమైందా, ఇప్పుడు మనకు కావాల్సిన టైం వచ్చేసిందా, సేమ్ ఫార్ములా, మళ్ళీ ఫార్ములా కూడా చేంజ్ చేసేది ఏం లేదు, రెండు ఫార్ములా నేను చెప్పింది,
ఆంధ్ర నుంచిందమ్మా. మనకి ఎగ్జామ్స్ లో ఇవి రకరకాలుగా అడుగుతాడు. ఒక దాంట్లో ప్రిన్సిపల్ అడుగుతాడు, ఒక ప్రాబ్లమ్ టైం అడుగుతాడు. ఇందాక నుంచి మనకి అన్ని పర్సెంట్ పర్ యానం వచ్చింది, 12% పర్ యానం వచ్చింది. అలా కాకుండా ఇంట్రెస్ట్ పర్ క్వార్టర్ అంటాడు, క్యాలిక్యులేటర్ ఇంట్రెస్ట్ పర్ క్వార్టర్ అంటాడు. క్వార్టర్ అంటే ఏంటి? క్వార్టర్ అంటే హాఫా? మరి హాఫ్ అంటే క్వార్టర్ అమ్మా. క్వార్టర్ అంటే ఫుల్ అంటే మీరు అనుకునే ఫుల్ కాదమ్మా. ఫుల్ అంటే పరాయణం. సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? క్వార్టర్ అంటే అంటే ఎన్ని నెలలు? వన్ ఇయర్కి 12 మంత్స్ కదా. క్వార్టర్ అంటే ఎన్ని మంత్స్ చెప్పండి? 3 మంత్స్. హాఫ్ ఇయర్ అంటే? 1 ఇయర్ అంటే? అర్థం. క్వార్టర్ అంటే ఏంటో అప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలి చెప్పనా? ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్ని క్వార్టర్లీ అంటే డివైడెడ్ బై 2 చేయండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇదే సమయాన్ని ఇలా కాకుండా నాకు 1000 రూపీస్ ప్రిన్సిపల్, 12% పర్ యానం కాంపౌండింగ్ క్వార్టర్లీ అంటాడు. కాంపౌండింగ్ క్వార్టర్లీ పర్ 2 ఇయర్స్ అంటారు. పర్ 2 ఇయర్స్ P=2. ఇప్పుడు ఎలా చేస్తారు ప్రాబ్లం చెప్పండి? డివైడెడ్ బై 4 చేసి అది రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్వార్టర్లీకి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ కాదు. ఏం చేస్తారు? క్యాల్సిల్ ఉన్నాయా? ఓపెన్ చేయండి. క్వార్టర్లీ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఇచ్చిన పర్సంటేజ్ని డివైడెడ్ బై ఎంత చేయాలి అంటే ఎంత వస్తుంది? అర్థమైంది? ఈ పాయింట్ అర్థమైందా? క్వార్టర్లీ కాబట్టి డివైడెడ్ బై 4 చేసాం. 3% యాడ్ చేయాలి. ఎన్నిసార్లు యాడ్ చేయాలి అనేది పాయింట్ ఇక్కడ. మనకి టైం ఇచ్చింది ఎంత? 2 ఇయర్స్. సంవత్సరానికి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? 1 ఇయర్కి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? అంత డౌట్ వద్దు, కరెక్టే. 1 ఇయర్కి 4 క్వార్టర్స్ అయితే 2 ఇయర్స్కి అన్ని 8 యాడ్ చేస్తే అయిపోయింది. ఎంత యాడ్ చేస్తారు? ఎంత పర్సెంటేజ్ యాడ్ చేస్తారు? 1 / 4 = 3%. అక్కడ మనం క్వార్టర్స్ ని డివైడ్ చేసినప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా డివైడ్ చేయాలిగా. ఇదే లాజిక్. క్వార్టర్స్ని డివైడ్ చేసాం, 1 ఇయర్ క్వార్టర్స్ డివైడ్ చేసాం, ఇక్కడ 12% కూడా డివైడ్ బై 4 చేస్తాం. ఉంటాయి ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు? 2 ఇయర్స్ ఇచ్చాడు. 2 ఇయర్స్కి 8 క్వార్టర్స్ ఉంటాయి. సో ఇచ్చిన అమౌంట్కి ఇచ్చిన ఇంట్రెస్ట్ని డివైడెడ్ బై 4 చేసి అంటే ఎంత? 3%. అవునా? 3% 1000కి 8 యాడ్ చేసింది అయిపోయింది కదా సార్. ఎంత పడింది దాంట్లో? 1 పడిద చేయండి. కానీ లైక్ 1000. నాది రైటింగ్ చాలా జాగ్రత్తగా అప్లై చేస్తే అర్థం కాదు. మీకు జాగ్రత్తగా అప్లై చేయండి. ఎన్నిసార్లు యాడ్ చేస్తున్నాం అనేది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు యాడ్ చేస్తున్నావు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్త. అది మర్చిపోతాం బేసిక్గా. లేకపోతే పక్కన నెంబర్ చూసుకోండి. మనకి రైట్ సైడ్ టాప్లో ఒక నెంబర్ మెన్షన్ చేస్తారు అక్కడ స్టెప్స్ వైస్. సో మనం ఒకసారి యాడ్ చేస్తే అక్కడ అంత నెంబర్ ఉంది, 2 సార్లు యాడ్ చేస్తే ఎన్ని నెంబర్ ఉంది దాన్ని బట్టి చూసుకోండి.
క్యాష్ యూజింగ్ బేసిక్ ఎవరు చెప్పరు, ఆ స్ట్రగుల్ ని ఫేస్ చేసే కాబట్టి ఇప్పుడు చెప్తాను. అర్థమైంది సార్? నన్ను చేసి ఉంచుకుంటే మన క్యాష్ నేను చేసి చూపిస్తాను సార్. అదే కదా ఇప్పుడు చెప్పాను నేను, సేమే కాకపోతే నెంబర్స్ కన్ఫ్యూజ్ అవుతాయి. పక్క మనకి ఎన్ని స్టెప్స్ అనేది మెన్షన్ చేస్తారు రైట్ సైడ్ టాప్ లో, ఆ క్యాల్సిటీని ఈ క్యాల్సిటీని మెన్షన్ చేస్తారు. ఆ స్టెప్స్ ఇప్పుడు మనం ఒకసారి యాడ్ చేసినప్పుడు అక్కడ నెంబర్ అవుతుంది. ఇప్పుడు మనం టూ స్టెప్స్ యాడ్ చేస్తే అక్కడ త్రీ నెంబర్ ఉంటుంది. సో మనం టోటల్ ఇప్పుడు 12 టైమ్స్ యాడ్ చేయాలి లేదా 8 టైమ్స్ యాడ్ చేయాలి, అక్కడ 9 వచ్చే వరకు యాడ్ చేసుకుంటూ పోవాలంటే. నువ్వు ఒకసారి యాడ్ చేయగానే అక్కడ నెంబర్ ఎంత వచ్చింది చెప్పు రైట్ సైడ్ టాప్ లో. త్రీ ఒకసారి యాడ్ చేస్తే అంటే 8 టైమ్స్ యాడ్ చేస్తే ఎంత అవ్వాలి? 10 అవ్వాలి. అంతేగా, 1 టైం యాడ్ చేస్తే అక్కడ 3 ఉందంటే గ్యాప్ ఎంత? గ్యాప్ ఎంత? 1 డిగ్రీకి డిఫరెన్స్ ఎంత? 2. నువ్వు 8 టైమ్స్ యాడ్ చేస్తే అంటే 8 ప్లస్ 2 చేస్తే 10 స్టెప్స్ అవ్వాలి. అలా నేను రానా, నేను వస్తే మళ్ళీ రికార్డింగ్ వచ్చి ఉంటారు అందుకే రాకపోతున్నాను, లేకపోతే అక్కడ కూర్చొని చెప్పేవాడిని. ఓకేనా సార్? ఇది క్వార్టర్లీ కదా, హాఫ్ ఇయర్లీ కంటే ఏం చేస్తారు? అంతే. మరి పర్సనేజ్ ఎంత తీసుకుంటారు, ఎన్నిసార్లు యాడ్ చేస్తారు? 1 ఇయర్ 2 టైమ్స్ కదా, 2 ఇయర్స్ మెన్షన్ చేస్తారు కాబట్టి 4 టైమ్స్. ఓకేనా, అర్థం వచ్చిందా? ఏ ప్రాబ్లమ్స్ అడుగుతారు మనం? మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తారా? వీకెండ్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అని మీకు ఏమైనా చెప్తారా? అంటే మాకైతే ఫస్ట్ వీక్ లో పెట్టేస్తారు అనుకో. బుక్ వచ్చేసి సొల్యూషన్ వర్క్ ఎంత ఉంది? ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి మాస్టర్ నోట్స్. క్వశ్చన్ ఎవరికి అర్థమయ్యండి, వాళ్ళకి చెప్పండి ఒకసారి దాని మీనింగ్ ఎంత అసలు చెప్తున్నా. నాకు అర్థం కాలేదు, నువ్వే చెప్తా. మళ్ళీ చెప్పు, నువ్వు చెప్పు. నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చెప్పాలా, నా క్వశ్చన్ మీనింగ్ చెప్పండి అంతే. ప్రాబ్లమ్ సాల్వ్ నేను చూసుకుంటా. అంటే నువ్వు చెప్పమ్మా, నాకు ఏమని అడుగుతాను? ఏం మాట్లాడినా కాన్ఫిడెన్స్ తో మాట్లాడాలి. డౌట్ డౌట్ అసలు వద్దు, నీకు రైట్ అయినా నీకు భయం వేస్తే తప్పదు. నీకు చెప్పేది రైట్ అయినా దానిలో కాన్ఫిడెన్స్ గా మాట్లాడాలి. స్పీక్ విత్ కాన్ఫిడెన్స్ అంటే చెప్పు. ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని మనం 2 హాఫ్స్ లో చేయాలి. మనకి ఎంత పర్సెంటేజ్ చేయాలనేది తెలియదు.
అది 1000 సౌండ్ సిస్టమ్ పార్ట్ తీసుకుని 1000 పార్ట్ తీసుకోవాలో మనకు తెలియదు. బట్ ఒక సమ్ హాఫ్ చేస్తే 2 సగాలుగా విభజిస్తే ఎగ్జాక్ట్ హాఫ్ కాదు 12.5% ఒక హాఫ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకోండి ఫస్ట్ సెకండ్ పార్ట్ వై అనుకోండి, ఇక్కడ మనకు రావాల్సిన ఎక్స్ ఇంటూ 12.5% మల్టిప్లై చేసి ఇంటూ 2 చేస్తే ఆ అమౌంట్ రిమైనింగ్ హాఫ్ ఏదైతే ఉందో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వై అనుకున్నాం కదా, వై ఇంటూ 12.5% ఇంటూ 3 అవర్. ఈ సొల్యూషన్ మీరు నాకు సాల్వ్ చేసి పెట్టాలి, సాల్వ్ చేయండి ఎలా చేస్తారు ఆడుకోవాలి మ్యాథ్స్ అంటే యాక్టివ్ ఉండాలి. ట్రై చేయండి ఆన్సర్ చేసేమని నేను చెప్పను, ట్రై చేయండి. జెర్సీ మూవీ చూసారా, జెర్సీ మూవీ చూసారా, ఓన్లీ వచ్చి చూసా సార్ కొరియన్ డ్రామాస్, జెర్సీ మూవీ చూసారా అసలు నువ్వు మరి మూవీ చూడలేదు తల్లి మర్చిపోయాను సార్ చెప్పు. దాంట్లో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది అమ్మా నాకు బాగా ఇష్టమైన డైలాగ్, నేను రోజు చూస్తుంటామ్మా నేను చూసి ఆడవాళ్ళు ఏంటి ప్రయత్నించడంలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ప్రయత్నించి ఓడిపోయిన వాళ్ళు లేరంట, అర్థమైందా? ట్రై చేసి ఓడిపోండి, ఓడిపోతే ట్రై కూడా చేయకుండా గివ్ అప్ అవ్వద్దు, ట్రై చేయండి. ఎక్కడ వరకు సాల్వ్ చేశారు చెప్పండి నాకు, అంటే ఇక్కడ మనకి ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ అని ఒక ఈక్వేషన్ రావాలి, ఎక్స్ ఈజ్ టూ వై అని ఒక ఈక్వేషన్ రావాలి కనీసం. ఎక్స్ ఇంటూ 12.5% ఇంటూ 2 అంటే దాన్ని చేస్తే ఏమో చెప్పు, 12.5% అంటే 0.125 అయినా ఇంటూ 2 చేస్తే 0.250 అంతేనా, 0.250 అంటే ఎంత పర్సంటేజ్, 25.5 చేస్తే ప్రతిదానికి కావాల్సిందేనా 37.5 అంతేనా, ఫ్లెక్స్ బై వై అంటే ఎంత వస్తుంది వాల్యూ, ఫ్లెక్స్ బై వై వాల్యూ చెప్పండి నాకు. అలా వద్దులే కానీ ఎక్స్ బై వై అంటే న్యూమరేటర్స్ చెప్పండి, క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు సమ్ అమౌంట్ సమ్ అమౌంట్ వస్తుంది కదా, నేనే ఫ్రెష్ చూపిస్తాను మీరు మాకంటే గుడ్ లెసనర్స్. ఇప్పుడు మనకి ఎక్స్ ఇంటూ 25% కదా, 25% ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ ఎంత పర్సంటేజ్ వచ్చింది, 37.5 అంతేనా. ఇప్పుడు ఇటు ఎక్స్ ఉంది అది మల్టిప్లికేషన్ ఉంది, ఇటు పక్కన తీసుకొస్తే రైట్ హ్యాండ్ సైడ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది అంటే నేను న్యూమరికల్స్ మొత్తం ఒక సైడ్ తెచ్చుకుంటా, ఆల్ఫాబెట్స్ మొత్తం ఒక సైడ్ తెచ్చుకుంటా, మ్యాథ్స్ ఎప్పుడు నేను ఇంపార్టెంట్ ఓకేనా, ఆల్ఫాబెట్స్ అంటే పక్క చూసేయండి, న్యూమరికల్స్ అంటే పక్క చూసేయండి. సో ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్కన 37.5 ఉంది, ఇక్కడ 25, ఎలా క్యాన్సిల్ చేయొచ్చు అంటారు దీన్ని, ఫైవ్ టేబుల్ వచ్చా, ఫైవ్ టేబుల్ వచ్చా, అందరికి ఫైవ్ ఫైవ్ దాని ఎంత ఇంతనా, ఇంతనా మనకున్నది ఇప్పుడు ఈక్వేషన్, ఇది 25 అమ్మా కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఫైవ్ డబ్ల్యూ క్యాన్సిల్ చేస్తే ఎంత 25, ఈ క్యాన్సిల్ చేస్తే ఎంత చెప్పు, అంత ఆన్సర్ కాదమ్మా ఇంటికి, ఫైవ్ టేబుల్ కింద ఫైవ్ టేబుల్ క్యాన్సిల్ చేసి ఫైవ్ టేబుల్ డైరెక్ట్ 25 క్యాన్సిల్ చేస్తావా, అలా అలా చేస్తావు, 1.5 కదా
అంటే సరే నువ్వు చెప్పినట్టే బాగుంది. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1.5. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.5 వై. అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన అమౌంట్ని మనం ఎలా డివైడ్ చేయాలి? ఇది పక్కన ఎక్స్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1000 రూపీస్ ఉంటే ఇటు పక్కన 1.5 ఎంత అవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.5 వై అబ్బా. ఎక్స్ వాల్యూ 1000 రూపీస్, అప్పుడు వై వాల్యూ ఎంత అవుతుంది? 600. ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది కదా, ఎక్స్ ఈక్వల్ టు 1.5 వై. ఇందాక మనకు ఉన్న వాల్యూస్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లస్ వై కానీ వై ప్లస్ ఎక్స్ కానీ ఏదైనా మిషన్ ఏదో సబ్స్టిట్యూట్ చేయండి. కానీ నన్ను అడిగితే ఎక్స్ ప్లస్ వై సబ్స్టిట్యూట్ చేయమని చెప్తే అప్పుడే ఈజీగా సాల్వ్ అవుతుంది. ఎక్స్ ఉన్న చోట 1.5 వై పెట్టింది అంతే, అర్థమైందా? ఎక్స్ ఉన్న చోట, ఇందాక నేను చెప్పిన ఈక్వేషన్ లో ఎక్స్ ఉన్న చోట 1.5 వై పెట్టింది అంతే. త్రీ ఇయర్స్ నీకు సమతలేదు, ఎందుకంటే మనం 3 ఇయర్స్ ఆల్రెడీ ఇక్కడ ఇందాక మల్టిప్లై చేసాం. మనం ఎందుకు చేసింది ఏంటి? ఇందాక 3 ఇయర్స్ మనం చేసుకున్నాం, ఎప్పుడు నీకు ఇయర్స్ సంబంధం లేదు. నాకు ఇందాక నేను చెప్పిన ఈక్వేషన్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఏం సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇందాక నేను చెప్పిన ఈక్వేషన్ చెప్పాము ఒకసారి. ఫైనల్ గా మనకి ఏమొచ్చింది? ఎక్స్ ఇంటూ 25% ఇది ఈక్వల్ టు, ఇప్పుడు మనకి ఏం చేయాలి? 1.5 ఇంటూ 25% ఇది ఈక్వల్ టు 1.5 ఇంటూ 25% ఇది ఈక్వల్ టు 1 ఇంటూ 31.5% చేయండి. ఇందాక నేను చెప్పింది ఏంటి? ఆన్సర్ పెట్టిన మొత్తం బట్ట తెచ్చుకోండి, నెంబర్ ఎక్కడ మొత్తం బట్ట తెచ్చుకోండి, సాల్వ్ చేయని ఆన్సర్ వచ్చేసింది ఫైవ్ వాల్యూ వచ్చేసినట్టు. నేను సాల్వ్ చేస్తే మళ్ళీ ఇక్కడ కంగారు పడదు, ఫస్ట్ మీరు ట్రై చేస్తే. నేను అనుకున్న దానికంటే సిలబస్ లేట్ అవుతుంది, అయినా పర్లేదు, నాకు మీకు అర్థం అవుతాం కావాలి. ఇందాక మనకున్న ఈక్వేషన్ ఏదైనా ఎక్స్ ఇంటూ 25% ఇస్ ఈక్వల్ టు వై ఇంటూ 37.5 ఇంతేనా? ఇదేనా ఉన్నది? ఎక్స్ అంటే ఏమిటి కావాలి మనం? 1.5 వై ఇంటూ 25% ఇస్ ఈక్వల్ టు వై ఇంటూ 37.5 ఇంతేనా? అంత చూస్తున్నారా? ఒకసారి చూసి చెప్తా. ఇందాక అర్థమైంది ఎక్స్ ఇస్ కూడా 1.5 అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉందో వైని దాని ఇంటూ 1.5 ఎక్స్ చేయాలి, అప్పుడు వై వాల్యూ ఉంటుంది. వై వాల్యూ ఎక్కువ, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎక్కువ చెప్పండి నాకు. ఎక్స్ ఇస్ కూడా 1.5 వై అంటే ఎక్స్ వాల్యూ ఎక్కువ, వై వాల్యూ ఎక్కువ? ఎందుకు ఎక్స్ వాల్యూ ఎక్కువ, వై వాల్యూ ఎక్కువ? ఎక్కువైతే ఎందుకు? ఇటు పక్కన 1 ఉంది అబ్బా, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1.5 మల్టిప్లై చేస్తున్నాం. ఎక్స్ వాల్యూని మ్యాచ్ చేయాలంటే వైని 1.5 మల్టిప్లై చేస్తాం, అంటే ఎక్స్ వాల్యూని ఎక్కువ ఉంది. తిరిగి ఉంది ఫస్ట్ కేసులో, లెట్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫస్ట్ కేస్ ఇస్ ఎక్స్, మనకి ఎంత తెలియదు కూడా ఎక్స్ అనుకో. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఎంత రాసుకోవాలి? మనకి టోటల్ ఇచ్చిన ఎంత? ఇది ఏంటిది? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కదా, సెకండ్ వాల్యూ వై అనుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ వాల్యూ ఎక్స్ అనుకున్నాం కాబట్టి సెకండ్ కేసు ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది? వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2760 మైనస్, అదే కదా ఇక్కడ మ్యాక్సిమం పాయింట్. ఇంకా ఇంట్రెస్ట్ ఇన్ ద ఫస్ట్ కేసు
x ఇంటూ 2 ఇంటూ 0.125 ఆ స్టెప్ ఎలా వేసారో చెప్తారా ఎవరన్నా? ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డెసిమల్ తీసుకున్నాడు, అది ఓకే. ఇంటూ 2 ఎందుకు చేశాడు? x ఎందుకు తీసుకున్నాం? పీటీఆర్ బై 100 కదా, అది చేశారు అక్కడ. అర్థమైందా? ఎక్స్ అంటే ప్రిన్సిపల్. అర్థమైందా? మనం పీని ఎక్స్ అనుకున్నాం, ప్రిన్సిపల్ ఎక్స్ అనుకున్నాం. ఫస్ట్ క్లాస్లో పీని ఎక్స్ అనుకున్నాం, సెకండ్ క్లాస్లో ప్రిన్సిపల్ని వై అనుకున్నాం. కానీ ఇంట్రెస్ట్ ఉంది, ఫస్ట్ క్లాస్ అనేది ఇచ్చారు, ఇక్కడ పీటీఆర్ బై 100 మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది కూడా పీటీఆర్ బై 100, ఇక్కడ పీ అంటే ఎక్స్ అంతా తెలియదు కాబట్టి అనుకున్నాం. టూ అంటే 12.5% డైరెక్ట్గా తీసుకున్నాడు, మీరు 12.5% ఉంటే మల్టిప్లికేషన్ చేస్తే. ఇప్పుడు సెకండ్ కేసులో ఏమవుతుంది? పీటీఆర్ బై 100 కదా సెకండ్ కేసు కూడా. ఇక్కడ మన పి అంటే ఏంటి? ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే ఇందాక ఏమనుకున్నాం, సెకండ్ కేసులో ప్రిన్సిపల్ని వై అనుకున్నాం, అవునా? ఇక్కడ మనం వై అంటే ఏం చేసుకున్నాం చూడండి ఒకసారి, అర్థమైందా? ఇది కదా మనకు వై వాల్యూ, కొంచెం అర్థమవుతుందా? వై వాల్యూదేనా? మనం ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం కదా, ఇది ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ క్లాస్ ఇక్కడ ఉన్న 2, మనం ఇక్కడ ఆల్రెడీ మల్టిప్లై చేసేస్తున్నాం కదా. ఫస్ట్ క్లాస్లో 2 ఇయర్స్, సెకండ్ క్లాస్లో 3 ఇయర్స్ ఇది వస్తుంది. ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం కదా పీటీఆర్ బై 100, ఓకే అంతేనా? ఇప్పుడు మనం పి ఇక్కడ మామూలుగా మనం ఏం రాసుకోవచ్చు అంటే వై ఇంటూ 3 ఇంటూ 0.125 రాసుకోవాలి అబ్బా. కానీ ఇక్కడ మనకు వై వాల్యూ, మనం ఇక్కడ ఒకటి అనుకున్నాం కదా వై వాల్యూ ఏంటి మనకి, 2760 కదా, ఇంటూ 3 ఇంటూ 0.125 అదే చేసింది. ఏదన్నా చేసింది ఒకటే ఫార్ములా, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలే. నెక్స్ట్ ఏం సార్ చెప్పండి, రెండింటినీ ఏం చేయాలి? టైం లేదు, తొందరగా చెప్పాలి సార్, వచ్చేస్తా. ఇక్కడ మన క్వశ్చన్ ఇచ్చిన మెయిన్ పాయింట్ ఏంటి? రెండు పీరియడ్ లో మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఈక్వల్ గా పంచాలి, అదేనా? డివైడ్ 2 ఇంటూ 2 పార్ట్స్, అదే ఇక్కడ చేసాం. మనకి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్, మంచి తీసుకోండి పెట్టాం. దాన్ని సింప్లిఫై చేయండి కనీసం, సింప్లిఫై చేయండి. ఈక్వేషన్ కూడా ఇచ్చా అక్కడే, దాన్ని సింప్లిఫై చేయమని అడుగుతున్నాను అంతే మిమ్మల్ని. సో లా తీసుకోలేము అడగలేండి, ఫస్ట్ క్లాస్ నుంచి ఏం చెప్పుకుంటాం మనం, అన్నిటి జాగ్రత్తగా రండమ్మా, రెగ్యులర్గా రండి, క్లాస్ మిస్ అవ్వద్దు. ఎక్స్ట్రా ఫాలో చేస్తారా దీన్ని? ఫాలో చేస్తారా? క్వశ్చన్ కాదు, ఈ ఒక్క స్టెప్ నాకు సింప్లిఫై చేసి ఇవ్వండి అంటున్నాను, ఏం లేదు, ఈ స్టెప్ సింప్లిఫై చేసి ఇవ్వండి. ఎలా చేస్తారు? ఫస్ట్ 2760తో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం మల్టిప్లై చేయండి. మీకు తెలుసా మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్, వచ్చిగా చేసాను మరి. అవి కూడా వస్తే ఇంకెంత ఈ వాటికి చేసేది, నాకంటే ఫాస్ట్ మీరు ఆన్సర్ చెప్పాలి. నేను ఎప్పుడో 10 ఏళ్ళు చేసింది, మీరు ఇప్పుడు చేస్తున్నారు, మీరే ఫాస్ట్ చెప్పాలి నాకన్నా. బోర్డు వైపు చూడకుండా మీరు కంప్లీట్ చేసుకోండి, ఎన్నికలు చేసుకుంటారు సార్. ప్రాబ్లం ఫాస్ట్ ఎలా అవుతుందో చూసుకోవాలి ఫస్ట్. మిగతా కూడా చెప్పండి.
ఒకసారి చూడండి అమ్మా, మీరు ఫస్ట్ చెప్పండి తెలుసా, ఈ 3 × 0.125 ఉంది సార్, అది మల్టిప్లై చేసి చేసుకోండి. 2 × 0.125 ఉందా, అది మల్టిప్లై చేసి చేసుకోండి. సో మనకి రైట్ ఆన్సర్ ఈజీ అయిపోయింది. 2 × 0.125 అంటే 0.25x రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత వచ్చింది? అది కాదమ్మా, నాకు ఇది కూడా కావాలి. 2760 × 1030 ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది? 440 440 వచ్చింది. అది ఏంటిది? సింప్లిఫై జరిగింది ఏంటి? మీకు వచ్చిందా క్వశ్చన్? నేను సాల్వ్ చేస్తా, టైం అయిపోతుంది, 60 చేస్తున్నారు. సో మనకి ఫైనల్గా వచ్చింది ఏంటి? లెక్క నేను ఏం చెప్పాను మీకు, ఆల్ఫా న్యూమరిక్ మొత్తం ఒకటి వైపు, న్యూమరిక్ మొత్తం ఒక వైపు. మీకు మొత్తం ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి? ఎక్స్ 1025 అమ్మా. మనం చేయాల్సింది ఏంటి? 2760 × 0.375 అంతేనా? మైనస్ ఎక్స్ ఇంటూ 0.375x అంతేనా? 0.375x వచ్చిందా? వచ్చినా 1 2 5 నేను చెప్తాను, నేను సింపుల్ వైజ్ చేస్తా. ఇక్కడ మీరు 0.375x వచ్చిందా రాలేదా? వచ్చిందా? ఇప్పుడు సాల్వ్ చేయండి. రావట్లేదు సార్. సార్ రికార్డింగ్ స్టాప్ చేసుకోండి. మీ జాబ్
2 into 0.15 చేసాం 2 into 0.15 చేసాం 2 into 0.15 2 into 0.15